ఎన్నికల సమరంలో దళిత సమాజం మద్దతు ఎవరికి గతం కంటే భిన్నంగా జరుగుతోన్న తాజా ఎన్నికల్లో దళితుల ప్రభావం ఎంత అన్ని సీట్లకు పోటీ చేస్తోన్న బిఎస్పి ఎంత మేరకు ఓట్లు చీల్చుతుంది ఎస్సీల వర్గీకరణకు ప్రధాని మోదీ ఓకే చెప్పినందున ఒక వర్గం కమలానికి ఓటేస్తుందా కాంగ్రెస్ తన ఎస్సీ వర్గాల్లో ఉన్న తన సంప్రదాయక ఓటు బ్యాంకును కాపాడుకుంటుందా దళిత బంధు పథకం కారుపాటికి మేలు చేస్తుందా మొత్తంగా దళితులు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు వాచ్ తెలంగాణ రాష్ట్ర జనాభాలో పద్దెనిమిది శాతంగా ఉన్న దళిత సమాజం తాజా ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది దళితుల్లో మెజారిటీ ఓట్లను దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పక్షాలన్నీ చురుగ్గా పావులు కదుపుతున్నాయి దళితుల్లో రెండు ప్రధాన ఉపకులాలైన మాలా మాదిగ సామాజిక వర్గాల వారీగా ఓట్ల లెక్కలు వేసే పనిలో పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి తెలంగాణ చారిత్రక నేపథ్యం రీత్యా దళితుల్లో ఎక్కువ భాగం మాదిగలే ఉన్నారు అందుకే మాదిగల ఓట్లను కొల్లగొట్టేందుకు అటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి మరోవైపు ఈసారి యూపీకి చెందిన మాయావతి నాయకత్వాన గల బహుజన్ సమాజ్ పార్టీ కూడా అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దింపింది బీఆర్ఎస్ పన్నెండు మంది మాదిగా ఎనిమిది మంది మాల అభ్యర్థులకు టికెట్లను కేటాయించింది కాంగ్రెస్ పార్టీ పది మంది మాదిగా తొమ్మిది మంది మాల అభ్యర్థులను బరిలో దింపింది ఇక బీజేపీ పద్నాలుగు మాదిగా ఏడుగురు మాల వర్గానికి చెందిన వారికి టికెట్లను కేటాయించింది రాష్ట్రంలో మొత్తం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు పంతొమ్మిది కాగా బీజేపీ రెండు జనరల్ స్థానాలను దళితులకు కేటాయించగా గులాబీ పార్టీ ఒక జనరల్ స్థానాన్ని దళితులకు కేటాయించింది బీఎస్పీ రాష్ట్రంలో నూట పదకొండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన సొంత సైన్యంతో ఎన్నికల క్షేత్రంలో పలు స్థానాల్లో గట్టి పోటీ ఇస్తున్నారు ఎస్సీ వర్గానికి చెందిన ప్రవీణ్ కుమార్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జనరల్ సీట్ సిర్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవీణ్ కుమార్ నాయకత్వాన పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థులు దళితుల ఓట్లను ఏ మేరకు చీలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తోన్న మందకృష్ణ మాదిగా ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎఫ్ మీటింగ్ కు ప్రధాని నరేంద్ర మోదీ రావటం ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి జరుగుతుందనే ప్రచారం సాగుతోంది ఎస్సీ వర్గీకరణకు ప్రధాని హామీ ఇచ్చిన నేపథ్యంలో మందకృష్ణ నేరుగా బీజేపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు మందకృష్ణ బలం బలగం ఓట్ల రూపంలో బీజేపీ వైపు టర్న్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మాదిగల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మాలలకు టికెట్ కేటాయించిందని మందకృష్ణ ఆరోపించారు బీజేపీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నట్లు నమ్ముతున్నానని ఆయన చెప్పారు దళిత బంధు వంటి పథకం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని అద్భుత పథకమని ఏ రాజకీయ పార్టీకి తట్టని గొప్ప ఆలోచన కేసీఆర్కి తట్టిందని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి దళితుల సంక్షేమానికి పెద్దపీట వేసిన కేసీఆర్ పాలనలోనే దళిత బంధు పథకం ద్వారా వారి అభ్యున్నతికి పాటు పడుతున్నందున కాంగ్రెస్ బీజేపీలు ఎన్ని డ్రామాలాడినా దళితులు తమ వైపే ఉంటారని గులాబీ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామని చెప్పినా కూడా అది ఎన్నికల హామీయే తప్ప మనసులోంచి వచ్చింది కాదంటున్నారు బీఆర్ఎస్ నేతలు అందుకే ఎవరు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా దళితులు బీఆర్ఎస్కే పట్టం కడతారని వారు నమ్ముతున్నారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులు సంప్రదాయకంగా తమ వైపే ఉంటున్నారని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది ఈసారి కూడా తమకే మద్దతిస్తారని నమ్మకం పెట్టుకుంది ఓవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోవైపు మందకృష్ణ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్న దళితుల ఓట్లకు గండి కొడుతున్నారనే ప్రచారం సాగుతోంది దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు అమలు చేస్తున్నామని దళితులంతా తమ వైపే ఉన్నారని బీఆర్ఎస్ కూడా గట్టిగా చెబుతోంది మొత్తానికి ఈ ఎన్నికల్లో దళితుల ఓట్లు కీలకంగా మారనున్నాయి గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో ఉన్న దళితులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు 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 టు కేటీ చాలా